Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విశాఖలో టీడీపీ అవుట్, వైసీపీకి భారీ విజయం. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మినహా ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఏదీ లేదు. 2 నెలల కిందటే ఈ ప్రక్రియ మొత్తం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు దాటింది. జూన్ 12వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మొత్తం కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 2 నెలల వ్యవధిలో చంద్రబాబు ప్రభుత్వం ఎదుర్కొనబోతోన్న తొలి ఎన్నిక విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోటీలో నిలిచారు. టీడీపీ, జనసేన, బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఇంకా తమ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. నామినేషన్లను దాఖలు చేయడానికి తుది గడువు పూర్తయింది. బొత్స సత్యనారాయణ ఈ నెల 12వ తేదీనే నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికలలో అభ్యర్థిని నిలబెట్టాలా వద్దా అనే సస్పెన్స్కు తెలుగుదేశం పార్టీ తెరదించింది. పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ మేరకు చంద్రబాబు విశాఖపట్నం జిల్లా నాయకులకు సమాచారం ఇచ్చారు. ఆయన ఆ జిల్లా పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ విషయంలో జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నేతల అభిప్రాయాన్ని సైతం తీసుకున్నారు చంద్రబాబు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి లోక్సభ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరితోనూ భేటీ అయ్యారు. అభ్యర్థిని నిలబెట్టడంపై తుది నిర్ణయాన్ని చంద్రబాబుకి వదిలివేసిన నేపథ్యంలో తాజా నిర్ణయం వెలువడినట్టు తెలుస్తోంది. చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయంతో కూటమి నుంచి ఎవరూ నామినేషన్ను దాఖలు చేసే అవకాశాలు దాదాపుగా లేనట్టే. ఫలితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇక లాంఛనప్రాయమేనని అనొచ్చు. ఈ ఎన్నికలలో మొత్తం 838 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లు ఉండగా వైఎస్ఆర్సీపీకి 538 సభ్యుల బలం ఉంది.